వెంటాడి మరీ మట్టు పెడదాం. ఉగ్రవాదం బలపడకుండా 10 ఏళ్లుగా కట్టడి. స్థిరమైన ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం. కాంగ్రెస్ హయాంలోనే దేశంలో అస్థిరత. ఋషికేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాట్లాడినటువంటి విషయాలు, అవి కూడా ఒకసారి డీటెయిల్గా చూద్దాం. దేశంలో బలహీన అస్థిర ప్రభుత్వాలు ఉంటే శత్రువులకు అవకాశంగా మారుతోందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఉగ్రవాద సామ్రాజ్యం బలపడుతోందని వివరించారు. ఈ సందర్భంగా విపక్షాలపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అలాంటి పరిస్థితి ఉండొద్దని పేర్కొన్నారు. గత యూపీఏ హయాంలో నెలకొన్న పరిస్థితులను గురించి మాట్లాడారు. తమ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తోందని స్పష్టం చేశారు. ఇంట్లో ఉన్న ఉగ్రవాదులను కూడా భద్రతా దళాలు హతమార్చాయని వివరించారు. ప్రధాని మోదీ గురువారం నాడు రిషికేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 6 దశాబ్దాల తర్వాత జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేశామని ప్రధాని మోదీ వివరించారు. 3 తలాక్ చట్టాన్ని రద్దు చేశామని పేర్కొన్నారు. లోక్సభ స్థానాలు, అసెంబ్లీ స్థానాల్లో మహిళా నేతలకు రిజర్వేషన్ కల్పిస్తామని మోదీ గుర్తు చేశారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగితే 1 ర్యాంక్ 1 పెన్షన్ అమల్లోకి వచ్చేది కాదని వివరించారు. మాజీ సైనిక ఉద్యోగులకు 500 కోట్ల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. తమ ప్రభుత్వం ఇప్పటికే 100 కోట్ల రూపాయలను సైనికుల ఖాతాల్లో జమ చేసిందని మోదీ వివరించారు. ఉత్తరాఖండ్కు చెందిన 3500 మంది మాజీ సైనిక ఉద్యోగ కుటుంబాలు ఉన్నాయని వివరించారు. సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అందజేశామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అత్యాధునిక రైఫిళ్లను సమకూర్చామని ప్రకటించారు. తమ హయాంలో జాతీయ రహదారులు అభివృద్ధి చేశామని, టన్నెల్స్ మెరుగుపరచామని పేర్కొన్నారు.